పటాన్చెరువు జర్నలిస్ట్ సంతోష్ నాయక్ హైకోర్టును ఆశ్రయించనున్నారు. జర్నలిస్ట్ సంతోష్ నాయక్ను ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డి అసభ్యకరంగా దూషించిన విషయం తెలిసిందే. పటాన్చెరు ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పలు సెక్షన్లు నమోదు కాగా కేసు నమోదు 4 రోజులు అవుతున్నా ఇంకా మహిపాల్ రెడ్డి అరెస్ట్ చేయకపోవడంతో ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఉమేష్ చంద్ర ఆశ్రయించిన బాధిత జర్నలిస్ట్ సంతోష్ నాయక్ తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర రేపు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. పటాన్చెరు కాన్స్టెన్సీ మిత్రులారా, మీకు అందరు తెలిసిన విషయమే, గత 5 రోజుల కింద పటాన్చెరు ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డి నన్ను దూషించిన విధానము దేశ ప్రజలందరూ చూసిన సంగతి తెలిసిందే. నేను రాసిన వార్తలో ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదయ్యి 5 రోజులు అవుతుంది. ఇప్పుడు వరకు కనీసం ఎమ్మెల్యేని ఇంకా అరెస్ట్ చేయలేరు. ఆయన ఎమ్మెల్యే వల్ల నాకు ప్రాణహాని ఉంది, నాకు నా కుటుంబానికి. ఇంకా ఇంకేం లాభం? ఇంకా ఎఫ్ఐఆర్ చేసి ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఏం లాభం? 5 రోజులు అవుతుంది, ఇప్పుడు దాకా చర్య లేదు, ఏం లేదు, ఇంకా అరెస్ట్ చేయలేరు. నేను మాత్రం హైకోర్టును అప్రోచ్ అవుతున్నా, రిట్ పిటిషన్ వేస్తున్నా అన్న ద్వారా నేను రిట్ పిటిషన్ వేస్తున్నా. కంపల్సరీ మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని చెప్పి నా డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు కేసు నమోదయ్యి ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యి 5 రోజులు అవుతుంది. నేనేమంటున్నా అంటే మహిపాల్ రెడ్డి సాబ్ పైన కేసు అయింది, భీమిరెడ్డి సాబ్ కేసు చేశారు, ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిఎస్పి. ఇంపార్షల్గా నాకు న్యాయం చేయాలి, ఇంపార్షల్గా ఇమీడియట్గా చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. డీజీపీ గారు కూడా నేను చేతి దండం పెట్టుకుంటాను. సార్, మీకు మీ పోలీసు వ్యవస్థకే ఆయన సవాల్ చేసి విసిరిండు. ఎస్పీకి చెప్పుకో, డీజీ థింగ్ ఈజ్ మొత్తం ఎవ్రీ ఎవిడెన్స్ పిన్ పాయింట్ ఎవిడెన్స్ అన్ని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కాలయాపన చేసి ఇంకా అరెస్ట్కి ఎందుకు ఇంత టైం తీసుకుంటారు అనేది నాకు కొంచెం ఆందోళన ఉంది, నాకు కొంచెం భయంగా ఉంది. నా మీద అటాక్ ఇట్ అయ్యడం జరిగి నా మీద నాకు కానీ నా కుటుంబానికి కానీ నా ప్రాపర్టీస్ మీద కానీ ఏమైనా ఇది జరిగితే కంపల్సరీ దాని బాధ్యత మహిపాల్ రెడ్డే వహించాలని చెప్పేసి